లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు మన లోకల్ కిచెన్ కి మన లోకల్ కిచెన్ వ్యూయర్స్ సంధ్య గారు వచ్చారు. మరి ఆవిడ స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పుతారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హర్. హలో సంధ్య గారు. హాయ్. ఈ రోజు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కి మీరు స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పుతున్నారండి? గోబీ 65, ఖర్జూర పొండలు. గోబీ 65 ఇది కర్రీనండి? ఓకే. ఖర్జూరంతో ఉండలు? ఉండలు. స్వీట్ డిష్? ఓకేనండి. ఈ రోజు సంధ్య గారు మనకి రెండు స్పెషల్ ఐటమ్స్ నేర్పుతున్నారండి, గోబీ 65, ఖర్జూరంతో స్వీట్ డిష్ అండి. మరి సంధ్య గారు ముందుగా ఏ ఐటమ్ చేస్తున్నారు? గోబీ 65 కర్రీ చేస్తున్నామా? మరి గోబీ 65 తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చెప్తారా? చెప్తాను. కావాల్సిన పదార్థాలు ఉడికించిన క్యాలీఫ్లవర్, మైదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, కార్న్ఫ్లోర్ పౌడర్, ఫుడ్ కలర్, సాల్ట్. ఓకే, ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు. మరి ముందుగా ఏం చేయాలి? ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టి ఆయిల్ వేసుకో. ఆయిల్ అంటే మనం డీప్ ఫ్రై చేస్తామా? అవును. ఒక బౌల్ తీసుకో. ఈ ఉడికించిన క్యాలీఫ్లవర్ వేసుకో. ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ ఉడికించినప్పుడు మనం ఏమైనా సాల్ట్ వేసామా? అక్కర్లేదు. మైదా ఎన్ని స్పూన్స్? ఒక 2-3 స్పూన్స్ వేసుకున్నాం. ఈ కార్న్ఫ్లోర్, మైదా అంటే బైండింగ్ కోసం కదండి? అవును, బైండింగ్. తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాం. ఓకే. కారం. గోబీ 65 కొద్దిగా స్పైసీగానే ఉంటుంది కదండి? సాల్ట్ వేసుకున్నాం. ఓకే. తర్వాత ఫుడ్ కలర్. మంచి కలర్లో ఉంది. ఓకే. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ తీసుకు. ఓకే. క్యాలీఫ్లవర్ని బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్నాం. అందులో కార్న్ఫ్లోరు, మైదా, ఉప్పు, కారం, పసుపు, ఫుడ్ కలర్ ఇవన్నీ వేసి మనం తగినంత వాటర్ యాడ్ చేసి మనం అంటే ఈ పిండి తయారు చేస్తాం. అంటే మనం లైక్ బజ్జీలు వేస్తాం కదా, పకోడీలు వేస్తాం అలాగే. సంధ్య గారు, మీరు మా లోకల్ కిచెన్లో పార్టిసిపేట్ చేయాలని అంటే మీకు ఎందుకు అనిపించింది? మీరు రెగ్యులర్గా మా కిచెన్ ప్రోగ్రామ్స్ చూస్తుంటారా? చూస్తాను, లోకల్ కిచెన్ ఎక్కువ చూస్తాను. ఓ, థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడి నుంచి ఏ ప్లేస్ నుంచి వచ్చారు? ఇక్కడ కుక్కట్పల్లి నుంచి. కుక్కట్పల్లి నుంచి. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు. ఓకే. వాళ్ళు ఏం చేస్తారు? ఒకళ్ళు ఎల్కేజీ, ఒకళ్ళు ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నారు. చిన్న పిల్లలు. మీరేమైనా సర్వీస్ చేస్తారా? లేదు, హౌస్ వైఫ్. నూనె కాగింది కదా, మనం కలిపి పెట్టుకునేది ఫ్రై చేసుకో. ఓకే. మనం ఇందులో క్యాలీఫ్లవర్ తీసుకుంటాం కదా, ఇలాగే ఏ వెజిటబుల్ అయినా తీసుకోవచ్చు మనం? తీసుకోవచ్చు. అంటే గోబీ 65 కాబట్టి గోబీనే కంపల్సరీ. అలా కాకుండా కొద్దిగా వెరైటీగా చేయాలి అనుకుంటే ఫ్రాన్స్ ఉంటాయి కదా, అది కూడా మనం ఇలా చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, బాగుంటుంది. అంటే మామూలు జనరల్గా ఇలా గోబీ 65 ఇలాంటి పేర్లని మనం రెస్టారెంట్స్లోనే చూస్తాం ఆర్డర్ చేసినప్పుడు. దీన్ని ఇలాగే సర్వ్ చేస్తామా మనం? అంటే డీప్ ఫ్రై అయిన తర్వాత. ఇప్పుడు ఈ గోబీ 65 మిశ్రమాన్ని మనం ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అంటే కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసి ఫ్రై చేస్తాం. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది కదండి. ఇప్పుడు మనం
గోబీ 65 తయారు చేస్తున్నాం కదండి, ముందుగా మనం మిశ్రమాన్ని కలిపి దాన్ని మనం డీప్ ఫ్రై చేస్తున్నాము. ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం. ఆల్రెడీ మనం క్యాలీఫ్లవర్ కొద్దిగా బాయిల్ చేసాం కాబట్టి ఎక్కువసేపు దీన్ని మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మంచి కలర్ వస్తాం కదండి, అంటే ఫుడ్ కలర్ వేశారు కదా. సంధ్య గారు మీ హాబీస్ ఏంటండి? నేను ఎక్కువగా టీవీ చూస్తాను. ఎక్కువగా టీవీ చూస్తాను ఖాళీ సమయంలో ఎక్కువ టీవీ. మరి మీరు ఇంత ఎక్కువగా టీవీ చూస్తుంటే మిగతా పాటు పిల్లలు కూడా చూస్తారా? పిల్లలు అంటే స్కూల్కి వెళ్ళి. ఓకే, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత టీవీ చూడడం కాక ఇంకేమైనా అంటే టైలరింగ్ స్టిచ్చింగ్ అలాగే ఏమైనా ఇంట్రెస్ట్? కొత్త కొత్త వంటలు ప్రయోగాలు చేస్తాం. వంటలు ఎక్కువ ఇష్టం. మరి మీ క్రియేటివిటీతో అంటే మీ అంతటి మీరు ఏమైనా కొత్త వంటలు కనిపెట్టి చేశారేమైనా? అలాగే అంటే టీవీలో చూసి లోకల్ కిచెన్లో చూసి ఇంకా ట్రై చేస్తాం. వంటలు బేసిక్గా చాలా ఎక్కువ ఇష్టం అనమాట. మరి ఇంట్లో తయారు చేసినప్పుడు మీ హస్బెండ్ లైక్ చేస్తుంటారా? తింటారు, పిల్లలు కూడా బాగా తింటారు. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మాది వైజాగ్. వైజాగ్. మీరు ఏం చేశారు అంటే ఐ మీన్ మీ క్వాలిఫికేషన్ ఏంటి? నాది బిఎస్సీ నర్సింగ్. ఓహో, నర్సింగ్. నర్సింగ్. మరి మీరు నర్సింగ్ సైడ్ ఉండి మీరు మళ్ళీ అలా చేద్దాం అనుకోలేదు? జాయిన్ అవ్వలేదు? జాయిన్ అయ్యాను కానీ 1 ఇయర్ చేశాను. అంటే పిల్లలు చిన్నపిల్లలు చిన్నపిల్లలు కదా, అందుకే వెళ్ళాను. అందుకని ఇప్పుడు జాబ్ ప్రిఫర్ చేయలేదు. కానీ ఇలా ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి, ఇలా లోకల్ కిచెన్లో పార్టిసిపేట్ చేసి మీ కొత్త కొత్త వంటలు అందరికీ చూపించాలి. అవునా? ఇప్పుడు ఫ్రై అయింది కదా, ఓకే తీసుకుందాం. ఒక దాంట్లో సర్వ్ చేసుకుందాం. చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉన్నాయి, ఎందుకంటే ఎప్పుడు అపీరెన్స్ బాగుండదు ఏ డిష్ అయినా కానీ చూస్తుంటే బాగుంటేనే కదా పిల్లలు వెంటనే లైక్ చేసింది, తినడానికి ఇష్టపడతారు. దీన్ని గార్నిష్ కాస్త చేద్దాం. ఆనియన్స్. ఆనియన్స్. మీ హస్బెండ్ ఎందులో వర్క్ చేస్తారండి? డాక్టర్ రెడ్డిస్లో. డాక్టర్ రెడ్డిస్లో. కొత్తిమీరతో గార్నిష్ చేసుకో. ఇది ఇప్పుడు మనం అంటే ఇందులోనే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అవన్నీ వేసాం కాబట్టి ఎటు స్పైసీగానే ఉంటుంది. దీంతో పాటు ఏమైనా చట్నీ కూడా సర్వ్ చేస్తాం మనం. చేసుకోవచ్చు. టమాటా సాస్ కూడా వేయచ్చు. గోబీ 65 రెడీ అయింది. ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. చూసారు కదండి గోబీ 65 తయారు చేసే విధానం ఎంతో క్రిస్పీగా ఉందండి. ఆనియన్స్తోనూ కొత్తిమీరతోనూ సంధ్య గారు దీన్ని గార్నిష్ చేశారు. మరి తయారు చేసే విధానం మరొకసారి చూద్దామా? గోబీ 65 తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన క్యాలీఫ్లవర్ తరుగు, మైదా, కార్న్ ఫ్లోర్, ఫుడ్ కలర్, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం, ఉల్లిపాయలు, కొత్తిమీర. గోబీ 65 తయారు చేయడానికి ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో నూనె వేసుకుని ఇప్పుడు ఒక బౌల్లో ఉడికించిన క్యాలీఫ్లవరు, మైదా పిండి, కార్న్ఫ్లోరు, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి తగినంత వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంతో పకోడీల్లాగా నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే గోబీ 65 తయారవుతుంది.
గోబీ 65 ఎలా తయారు చేయాలో చూసారు కదండి. మరి మా నెక్స్ట్ ఐటమ్ ఖర్జూరపు లడ్డు, అది నేర్చుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. ఖర్జూరపు లడ్డుకి కావాల్సిన పదార్థాలు నువ్వులు, ఖర్జూరం, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి. మరి తయారు చేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించు. ఒక ప్యాన్ పెట్టు. ప్యాన్ వేడెక్కిన తర్వాత మనం నువ్వులు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందులో మనం తెల్ల నువ్వులు తీసుకుంటామా? తెల్ల. జనరల్గా మనం లడ్డూలకి వాటికి తెల్ల నువ్వులే యూజ్ చేస్తాం కదా. అంటే ఈ నువ్వులు రోస్ట్ చేసుకోవాలి మనం. బ్రౌన్ కొద్దిగా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు దీనికి మనం రోస్ట్ చేయాలి. ఈ ఖర్జూరం లడ్డూలు మామూలుగా మనకి షాప్స్లో దొరుకుతాయా? దొరుకుతాయి కానీ ఎక్కువ అంటే ఎప్పుడు అసలు నేను వినలేదు ఖర్జూరం నువ్వులు కలిపి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసి. అసలు వినలేదు. హెల్దీ ఫుడ్ కూడా ఇది ఖర్జూరం. అంటే మీరు ఈ డిష్ ఎక్కడ నేర్చుకున్నారు? నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. అంటే మీ సైడ్? మీరు వైజాగ్ నుంచి చెప్పారు కదా, అటు సైడ్ చేస్తారా? చేస్తాను. షుగర్ ఉండదు కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అది ఖర్జూరం విటమిన్స్ ఉంటాయి కాబట్టి ఖర్జూరం చాలా మంచిది కదా. ఖర్జూరం నువ్వులు రెండు వేడే కదండి. అప్పుడప్పుడు లైట్గా వీక్లీ వన్స్ తినచ్చు. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాను. అండ్ ఇంకో విషయం, మామూలుగా నువ్వులు మనం పచ్చి నువ్వులు బెల్లం కలిపి కొబ్బరి కలిపి చేస్తాం కదా, చిమ్మిరి చేస్తాం. అది తెలుసు కానీ ఇలా ఖర్జూరంతో కలిపి లడ్డూలు ఫస్ట్ టైం తింటున్నాను. ఇవి టేస్టీగా కూడా ఉంటాయి. ఓకే, ఇది ఎప్పుడైతే ఆవాలకి లాగా కొద్దిగా చిట్పట్లాడుతూ వేస్తే అప్పుడు మనకు అర్థమైందంటే నువ్వులు వేగాయి. కొంచెం వేగి బౌల్లోకి తీసుకుంటారా? సింగ స్టవ్ వెలిగించు. ఇప్పుడు ఖర్జూరం వేస్తామా? ప్యాన్ వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ ఖర్జూరం వేయించక్కర్లేదు, మంచిది. అలాగే దాన్ని మనం మిక్సీలో గ్రైండ్ చేస్తాం. గ్రైండ్ కిస్మిస్ కూడా వేసుకో. ఓకే, ఈ మాత్రం వేడెక్కిందే చాలా. ఈ ఖర్జూరం దీనిలో వేసేసి అంటే నువ్వులు కాస్త చల్లారిన ఇవ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టు. మిక్సీలో వేసుకొని మనం గ్రైండ్ చేసుకో. గ్రైండ్ చేసుకో. ఇది గ్రైండ్ అవుతుందంటే మరి నువ్వులు కూడా
అయిపోయింది మిక్సీ. దీన్ని ఒక బౌల్లోకి తీసుకో. మంచి సువాసన వస్తుంది కదండి. నువ్వులు వేయిస్తే సహజంగానే మామూలుగానే చాలా మంచి వాసన వస్తుంది. ఈ ఖర్జూరం డైరెక్ట్గా మన షాప్లో దొరుకుతుంది కదా, అది కొనేసాను. దీన్ని ఉండదు ఇందులో. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ కూడా కలుపుతామా? ఓకే, కొంచెం డ్రై ఫ్రూట్స్ వేనా? ఓకే. ఒక ప్లేట్ తీసుకుందాం లడ్డు. దీన్ని లడ్డూలు మనం కావాలంటే ఇప్పుడు జీడిపప్పుల్ని కొంచెం పీసెస్ లాగా చేసి చేసుకోవచ్చు. అప్పుడు చిన్న సైజులో లడ్డు వస్తుంది కదా మనకి. ఇది హెల్దీ ఫుడ్, బాగుంటుంది. అవునండి, మీరు చాలా రిచ్ ఫుడ్ వేశారు కదా, కిష్మిస్, జీడిపప్పు, ఖర్జూరం, నువ్వులు. ఖర్జూరపు లడ్డూలు రెడీ. చాలా చాలా బాగుందండి ఖర్జూరపు లడ్డు. సంజయ్ గారు మీకు చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు మా లోకల్ కిచెన్కి వచ్చి గోబీ 65 ఖర్జూరపు లడ్డు రెండు వెరైటీ డిషెస్ అయినందుకు చాలా థ్యాంక్స్. చూసారు కదండి ఖర్జూరపు లడ్డు తయారు చేసే విధానం ఎంతో వెరైటీగా ఉంది కదండి. ఖర్జూరంతోనూ నువ్వులతోనూ కలిపి డ్రై ఫ్రూట్స్ వేసి చాలా వెరైటీగా తయారు చేశారు సంజయ్ గారు. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ఖర్జూరపు లడ్డు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: గింజలు తీసేసిన ఖర్జూరాలు, నువ్వులు, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి. ఖర్జూరపు లడ్డు తయారు చేయడానికి ముందుగా కడాయి తీసుకుని అందులో నువ్వులు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు సన్నని సెగ మీద రోస్ట్ చేసుకోవాలి, అంటే వేయించుకోవాలి. అవి వేయించుకుని విడిగా ఇంకొక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం నెయ్యి వేసుకుని, నెయ్యి కాగిన తర్వాత అందులో జీడిపప్పు, కిస్మిస్, ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు వేయించిన నువ్వులు, ఖర్జూరం ఈ రెంటిని మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మెత్తటి మిశ్రమంలో వేయించిన డ్రై ఫ్రూట్స్ కలిపి లడ్డూల షేపులో కట్టుకుంటే ఖర్జూరపు లడ్డు తయారవుతాయి. చూసారు కదండి మా ఎపిసోడ్లో గోబీ 65 ఖర్జూరపు లడ్డు తయారు చేసే విధానం. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా, మీరు కూడా వంట బాగా చేయగలరా? అయితే మా లోకల్ టీవీ వారు మీకు మంచి అవకాశం కల్పిస్తున్నారండి. మీరు చేయాల్సిందల్లా మీ పూర్తి వివరాలు, అడ్రస్, ఫోన్ నెంబరు మా కింది ఈ నెంబర్కి SMS చేయండి. మరిన్ని కొత్త వంటకాలతో లోకల్ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి.